ఆల్ రైట్ సో ఇప్పుడు నేను హెర్బల్ కాఫీ తయారు చేసి చూపించబోతున్నాను చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ మంచి హెల్తీ కాఫీ అన్నమాట యాక్చువల్గా మనం సమ్మర్లో ఎక్కువగా కోల్డ్ కాఫీలు తాగుతున్నాం సో మ్యాక్సిమం అంటే ఈ ఎండ వేసవి తాపానికి తట్టుకునే విధంగా కోల్డ్ కాఫీలు బెస్ట్ అని ఇది కోల్డ్ కాఫీయే బట్ బిఫోర్ దట్ ఆ ప్రొసీజర్లో కొంచెం స్టవ్ వెలిగించాల్సిన అవసరం వచ్చింది అంతే ఓకే అంటే చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తర్వాత స్టవ్ వాడబోతున్నాం అన్నమాట సో భార్గవ్ ఎప్పుడు కాఫీ అంటే స్టవ్ ఆన్ చేయాలా వద్దా ఆన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటాడు ఓకే సో చేస్తూ ఉంటాము చేస్తూ ఉంటుంటే ఈ ఐటమ్స్ ఏంటో చెప్తూ ఉంటాను ప్రాసెస్ ఏంటో తెలుస్తుంది మనకి సో ముందు సేమ్ మీరు ఎప్పుడు కాఫీ తయారు చేసుకోవడానికి పెట్టుకున్నట్టుగానే స్టవ్ అంటించుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలో వాటర్ పోసి అది సలసల సలసల సల మరిగించాలన్నమాట ఇది మరిగాక మనం కాఫీ పొడి వేసుకుందాం మార్నింగ్ లేచి ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్గా ఒక మంచి కాఫీ తాగాలి డేని స్టార్ట్ చేయడానికి సో ఈ రోజుల్లో కాఫీ కావాలి అంటే ఈవెన్ హస్బెండ్ ముందు లేస్తే వైఫ్ కోసం వెయిట్ చేయకుండా వైఫ్ ముందు లేస్తే హస్బెండ్ కోసం వెయిట్ చేయకుండా సో స్టవ్ అంటిచ్చేసి కాఫీ ఎవరు ఎవరి కోసం వెయిట్ చేయట్లేదు సో ఎవరి కోసం వాళ్ళు కాఫీ తయారు చేసుకుంటారు బట్ ఇక్కడ మనం హెర్బల్ కాఫీ కాబట్టి సో ఇది సమ్మర్ కాబట్టి ఈ హెర్బల్ కాఫీని కోల్డ్ కాఫీగా మార్చి తయారు చేసుకుంటున్నాం అన్నమాట సో సో కాఫీ పొడి వేసాను మరుగుతుంది నీళ్ళల్లో షుగర్ కూడా వేసేద్దాం ఓకే సో దాంతో పాటు మెల్ట్ అయిపోద్ది సో మనం మామూలు షుగర్ వాడట్లేదు బ్రౌన్ షుగర్ వాడుతున్నాం మనము ఎందుకంటే హెర్బల్ కాఫీ కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు చాలా ప్రాపర్గా పర్టికులర్గా ఫాలో అవ్వాలి కాబట్టి నార్మల్ షుగర్ కంటే కూడా బ్రౌన్ షుగర్ బెస్ట్ అని నాకు అనిపించింది సో నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను సో మీరు ఎంత తాగాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి కొంతమంది ఎక్కువ షుగర్ వాడుతుంటారు పంచదార వాడుతుంటారు అండ్ వాడుతుంటారు అదేంటి బ్రౌన్ షుగర్లో కొంచెం సాల్ట్నెస్ కూడా మిక్స్ అవుతుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఓకే సో డికాషన్ ఆల్మోస్ట్ మరిగింది సో పాలు వేసేస్తే అది ఓకే బ్రౌన్ షుగర్ వేసాను ఇప్పుడు పాలు ఐ థింక్ ఈ పాలు సరిపోదు పాలు తీసుకురా బాగా ఇప్పుడు కొన్ని పాలు యాడ్ చేసుకుందాం సో మేమైతే ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం తక్కువగా పెట్టుకుంటున్నాం సో సాధారణంగా ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది సో సీజన్స్ మారే కొద్దీ లైక్ వర్షాకాలం శీతాకాలం వేసవకాలం ఇలా సీజన్స్ మారే కొద్దీ ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ టేస్ట్ అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ డెఫినెట్గా మారుస్తూ ఉంటారు సో శీతాకాలంలో కొంచెం దొడ్డుగా ఉండే బట్టలు వేసుకోవడం వేసవకాలంలో కొంచెం కాటన్ గాలి ఈజీగా వెళ్ళేవి అండ్ వర్షాకాలంలో తొందరగా వాష్ చేసుకుంటే ఆరిపోయేవి ఇలా ప్లాన్ చేస్తుంటారు అండ్ ఇంకా లేడీస్ మేకప్ విషయంలో కూడా రకరకాల క్రీమ్లు మాయిశ్చరైజర్లు స్కిన్ లోషన్లు ఇలా రకరకాలు వాడుతూ ఉంటారు సో ఆరోగ్య అందానికి వాడుతూ ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం మన లుక్ కోసం వాడుతూ ఉంటాం బట్ ఫుడ్ విషయంలో మాత్రం అసలు సీజన్స్ మారే కొద్దీ సో వేసవకాలంలో ఈ ఫుడ్ తినాలి సమ్మర్లో తినాలి లైక్ రైనీ సీజన్లో ఇలా తినాలి అలా ఎప్పుడూ ఆలోచించరు సీజన్లో మారే కొద్దీ ఫుడ్ విషయంలో కూడా ఆలోచించాలి సో మనం మన వంటికి బట్టల విషయంలో ఈ అందం విషయంలో ఎలా ఆలోచిస్తున్నాం ఫుడ్ విషయంలో కూడా డెఫినెట్గా ఆలోచించాలి సో మసాలాలు తగ్గించు నాకు తెలిసి భార్గవ్ అయితే బట్టల విషయంలో ఏమో కానీ అందం విషయంలో బాగా ఫాలో అవుతుంటాడు ఎందుకంటే భార్గవ్ బ్యాగ్ చూస్తే ఇన్ని క్రీములు దొరుకుతున్నాయి అవును 2 అవర్స్ మేకప్ ఎవర్ అయ్యారు వచ్చి అసలు నాకంటే కూడా అదేంటి చాలా అడ్వాన్స్ గా ఉంటుంది ఓకే ఐ థింక్ కాఫీ బాగా మరిగింది సో బంద్ చేసి ఇది చల్లబడ్డం ఆపేస్తున్నాను నేను ఓకే సో ఇది చల్లబడ్డానికి కొంచెం టైం పడుతుంది సో ఈ లోపల విషయం మాట్లాడుకుందాం ఎందుకు మనం సీజన్స్ మారే కొద్దీ ఫుడ్ విషయంలో చేంజెస్ చేసుకోం ఇప్పుడు వేసవకాలంలో ఫుడ్ విషయంలో చేంజ్ కావాలంటే ఎక్కువ లిక్విడ్స్ టైప్ ఆఫ్ ఫుడ్ లైక్ కాఫీ తాగాలంటే కోల్డ్ కాఫీలు తాగడం సో లైక్ వేరే సీజన్లో వేరేగా ఇలా సో డెఫినెట్గా ఫుడ్ విషయంలో కూడా చేంజెస్ చేసుకోండి మసాలాలు తగ్గించడం బిర్యానీలు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం బట్ బిర్యానీలు కొంచెం తగ్గించుకోవడం సో పెరుగన్నం ఇలాంటి మజ్జిగ తాగడం బటర్ మిల్క్ తాగడం యాక్చువల్లీ నువ్వు బిర్యానీ అంటే గుర్తొచ్చింది బిర్యానీ కూడా మనకు కావాల్సిన విధంగా తక్కువ మసాలా వేసి చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో పర్టికులర్గా సమ్మర్ సీజన్ కాబట్టి భార్గవ్ చెప్పినట్టు మసాలాలు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది మాక్సిమం అవాయిడ్ చేయండి బట్ ఇంకా టేస్ట్ కోసం కొంచెం ఫ్లేవర్ కోసం కావాలంటే సో మా గురుగారు చెప్పినట్టు తక్కువ తక్కువ వేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మేమైతే మీకు అల్పాహారాలు చాలా ఫాస్ట్గా చేసుకునేవి చూపించుకోవచ్చు ఈవెన్ కాఫీలు కానీ టిఫిన్లు కానీ చాలా ఫాస్ట్గా తయారు చేసుకుని చూపిద్దాం ఓకే సో ఇది ఇంకా కొంచెం కూల్ అవ్వాలంటే వెయిట్ చేద్దామా ఓకే వెయిట్ చేద్దాం దిస్ క్యామ్ ఓకే కాఫీ అయితే మరిగింది కానీ ఈరోజు మా గురువుగారు చేసి చూపించబోయే కాఫీ హెర్బల్ కాఫీ ఎస్ సో ఇందులో కొంచెం హెర్బల్ పౌడర్ వేస్తున్నాను అంటే ఈ హెర్బల్ పౌడర్ మనం డైరెక్ట్ గా సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది సో హెర్బ్స్ అంటారు వీటిని చాలు చాలు
అది నలుగురికి వేసేది ఇద్దరికి వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఎంత తాగలితే అంత హెర్బల్ వేసి దాన్ని కొంచెం బాగా మరగనిచ్చిన తర్వాత చల్లార పెట్టుకోవాలి. సో ఇప్పుడు కొంచెం మరగనిద్దాం ఫస్ట్. ఓకే, సో కాఫీ బాగా మరిగిన తర్వాత హెర్బల్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ముందు మీరు కాఫీ పౌడర్ పంచదార ఇవన్నీ వాటితో పాటు కూడా వేసుకోవచ్చు. కొంచెం మరిగి అంటే ఎక్కువ మరగడం ఎందుకంటే ఈ హెర్బల్లో ఉన్న ఫ్లేవర్ అంతా దానిలో ఉన్న మంచి గుణాలన్నీ కాఫీలోకి వెళ్ళిపోయి మిక్స్ అయిపోయి అవన్నీ బాగా మరిగితే సో ఆరోగ్యం అంతా మన దగ్గరే ఉంటుంది అన్నమాట. ఓకే, మరుగుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ అవంతా మిక్స్ అయి దిగిపోయింది. సో ఇప్పుడు కాఫీ బంద్, సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లబెట్టుకుందాము. సో కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, చల్లబడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయబోతున్నాం అంటే హెర్బల్స్ అవి వేసి మరగబెట్టాం కాబట్టి సో బ్లెండ్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ దట్ వడబోసుకోవాలి, డైరెక్ట్ వడబోసుకుంటూ బ్లెండ్ చేసుకుందాం. ఓకే ఓకే, నీట్గా వడపోసుకొని ఆ తర్వాత బ్లెండ్ చేసుకుంటే ఇంకా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనీలా ఎక్స్ట్రాక్ట్. సో వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా మీకు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది, రెడీగా తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఇలా కోల్డ్ కాఫీ కదా అని ఎక్కువ వేసేసుకోకూడదు. సో నెక్స్ట్ లైట్గా కొబ్బరి నూనె. సో ఇప్పటి వరకు మనం కాఫీలో కొబ్బరి నూనె యూజ్ చేయలేదు, కానీ ఈరోజు హెర్బల్ కాఫీ కాబట్టి కొంచెం అలా వేసామా వేయలేదా అన్నట్టుగా కొంచెం కొబ్బరి నూనె ఒక స్పూన్. సో ఇది వచ్చేసి స్టీవియా పౌడర్ అన్నమాట. ఇది బేసిక్గా మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అండ్ దీన్ని చాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. కొంచెం వేసుకోవాలని మా గురువు గారు కొంచెం ఎక్కువ వేసినట్టు. కొంచెమే వేసాను నేను. ఓకే, సో ఇప్పుడు లైట్గా బటర్. సో స్టీవియా పౌడర్, బటర్, కొంచెం కొబ్బరి నూనె వేసాం, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసాం. ఇవన్నీ వేస్తే కొంచెం ఘాట్ అనిపిస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ హెర్బల్ కాఫీ కాబట్టి సో ఆ మాత్రం కొంచెం ఉండాలి. ఓకే, సో దీన్ని బ్లెండ్ చేసుకుందాం. ఓకే, ఐ థింక్ సరిపోతుంది. ఓకే, సో అద్భుతంగా మా గురువు గారు, ఇప్పటి వరకు మనం అందం కోసం ఆలోచిస్తున్నాం, ఇప్పుడు ఆరోగ్యం కోసం కూడా ఆలోచించే విధంగా హెర్బల్ కాఫీ వచ్చేసింది. వచ్చేసిందా? మీరు వచ్చిందంటే వచ్చినట్టే అది. చియర్స్. చియర్స్. ఎవరన్నా కాఫీ పోసుకున్నాక చియర్స్ చెప్తారు, నువ్వేంటి? మీరు హిమాలయాల్లో తపస్సు చేసుకునేటప్పుడు చియర్స్ ఎవరితో కొట్టేవాళ్ళు? చెట్టుతో. అంటే అక్కడ చెట్లు పుట్టలు తప్పే ఉండవు కదా. హిమాలయాలు చెట్లు ఉంటాయా? ఐస్లో చెట్లు వస్తాయా? వస్తాయి హిమాలయ. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లో పెట్టి. ఓకే, సో చూసారు కదండి హెర్బల్ కాఫీ ఎలా తయారు చేసుకున్నామో. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం అంతా మరొకసారి చూసేద్దాం. హెర్బల్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ 1/2 టేబుల్ స్పూన్, తీవా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, డ్రై హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు. హెర్బల్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా కాఫీ పాట్ పెట్టి నీళ్లు పోసి కాఫీ పౌడర్, బ్రౌన్ షుగర్, పాలు పోసి ఆ తర్వాత హెర్బల్ పౌడర్ కూడా వేసి మరి కాసేపు మరిగించి తర్వాత బ్లెండర్ లో తీసుకుని వెనీలా ఎక్స్ట్రాక్ట్, కొబ్బరి నూనె, స్టీవా పౌడర్, బటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ కప్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెర్బల్ కాఫీ రెడీ.